దే ఆర్ సెల్లింగ్ షుగర్ 40 grams ఆఫ్ షుగర్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ పెద్ద పెద్ద యాక్టర్లను, క్రీడా ప్రోటుగలు అంటే ఈ స్పోర్ట్స్ ఐకాన్స్ ఉపయోగించుకొని ఈ పదార్థాలని మన జీవితంలోకి మెల్లిగా మెల్లమెల్లగా, ఎంతవరకు అంటే బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. కాంప్లాను తాగించండి, మీ పిల్లలు 4 పట్లు పెరిగిపోతారు. 4 పట్లు పెరగరు, 4 రోజులు కక్కస్ చేయరు అంతే మీ పిల్లలు. అంటే ఇవంతా ఏ పేరు మీద జరుగుతున్నాయి? సైన్స్, ప్రోగ్రెస్. అంటే మీ పిల్లల నోటికి వేయాల్సిన పదార్థాలన్నింటినీ తీసేసి వేయకూడని పదార్థాలన్నింటినీ నోట్లలో వేస్తున్నారు. ఈ నోళ్ళల్లో పడకూడని పదార్థాలు పడటం వల్ల మనకు రోగాలు వస్తున్నాయి అని ఎవరూ విశ్లేషణ చేసి చెప్పట్లేదు. చివరకు ఈ కషాయం తాగితే బాగవుతుంది, ఆ కషాయం తాగితే బాగవుతుంది అని వేరే డాక్టర్లు చెప్పడం మొదలుపెట్టారు. కషాయాలు ఎన్ని రోజులు తాగుతారు? ఇక్కడ మూలమే సరిలేనప్పుడు, అంటే మనం తింటున్న పదార్థాల నుంచి రోగాలు వస్తున్నాయని మనం చూడటం లేదు. ఈ బియ్యం తినటం వల్ల ఈ రోగం వచ్చింది, ఈ గోధుమలు తినటం వల్ల ఈ రోగం వచ్చింది, ఈ పాలు తాగటం వల్ల ఈ రోగం వచ్చింది, ఈ చక్కెర తినటం వల్ల రోగం వచ్చింది. ఎంత చక్కెర రెడీ చేస్తున్నాను తెలుసా? కర్ణాటక అలోన్ ప్రొడ్యూసర్స్ 4 lakh tons ఆఫ్ షుగర్, ఆంధ్ర 2.5 lakh tons ఆఫ్ షుగర్, తమిళనాడు 3.1, మహారాష్ట్ర 6.8 lakh tons ఆఫ్ షుగర్. ఒక్క కేజీ చక్కెరను ఉత్పాదన చేసేదానికి 28,000 లీటర్ల నీరు కావాలి. అది మనది కాదు, వేరే జీవులకు సంబంధించిన నీళ్ళు. మనం తిని ఏమవుతున్నాము? ఈ చక్కెర అంటే ఏమిటి? షుగర్, సుక్రోజ్. మన నోట్లోకి వెళ్ళిన వెంటనే, ఈ చాక్లెట్ నోట్లోకి వెళ్ళిన వెంటనే గ్లూకోజ్ రెడీ అయ్యి గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది కదా పిల్లల్ని. అలాగే ఈ ఇన్సులిన్ ఎక్కువ చుచ్చిన తర్వాత మళ్ళా బయటికి తీసుకురావటం అంటే ఏమిటి? సుక్రోజ్ ఈజ్ బికమింగ్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్. అంటే 2 నిమిషాలకే, అంటే ఒకే ఒక స్టెప్లో సుక్రోజు గ్లూకోజ్ని ఇచ్చేస్తుంది. అంటే మీరు చక్కెర పొద్దుటి నుంచి రాత్రి వరకు ఎంత నోట్లో వేసుకుంటున్నారు? 2 కాఫీలు తాగితే 10 గ్రాములు, ఎంత? 10 గ్రాములు చక్కెర. 2 టీలు తాగితే 20 గ్రాములు, ఎక్కువ చక్కెర వేయాలి. దానికి తోడు పెప్సీలు, కోకులు, చాక్లెట్లు, నూడిల్స్. 2 ఇడ్లీలు తింటే 30 గ్రాములు, 2 చపాతీలు తింటే 30 గ్రాములు. సో చివరికి మనం రోజుకి ఎంత గ్లూకోజ్ రక్తంలోకి పంపిస్తున్నాము వెంట వెంటనే అంటే, అంత క్యాలిక్యులేట్ చేస్తే పర్ డే అందాజు 150 గ్రాములు. మన దేహంలో ఎంత రక్తం ఉంది? 5 లీటర్ల రక్తం ఉంది. ఎంత? 5 లీటర్ల రక్తం. 1 లీటర్ రక్తంలో ఎంత గ్లూకోజ్ ఉండాలి సమతులనంగా ఉండాలంటే? 1 గ్రాము. అంటే మన దేహం మొత్తం 5 గ్రాముల గ్లూకోజ్ ప్రతి క్షణం ఉంటే మనం ఆరోగ్యకరంగా ఉంటాం సమతులనంలో. ఎంత ఇస్తున్నాం? 150 గ్రాములు. 1 గ్రాము ఖర్చు పెట్టాలంటే, నేను నా రక్తంలో నుంచి బయటికి పోవాలి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో అంటే 15 నిమిషాలు నేను నడవాలి. 1 గ్రాము ఖర్చు కావాలంటే 15 నిమిషాలు, 5 గ్రాములు ఖర్చు కావాలంటే 1 గంట 15 నిమిషాలు, 150 గ్రాములు ఖర్చు కావాలంటే 30 గంటలు. రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు. ఎన్ని గంటలు నడుస్తున్నారు మీరు? 1950 సంవత్సరంలో మానవుడు సగటు 18 కిలోమీటర్లు నడిచేవాడంట, ఇప్పుడు 0.18 కిలోమీటర్లు నడవటం లేదు. అంటే ఆ రక్తంలోకి వచ్చి పడుతున్న చక్కెర అంతా, గ్లూకోజ్ అంతా ఏమవ్వాలి? ఎమర్జెన్సీ క్రియేట్ అయింది. పాపం కాలేయము, క్లోమము, వేరే వేరే నిర్నాళ గ్రంథులంతా ఇంత చక్కెర వచ్చి పడేసాము గ్లూకోజు, అమ్మమ్మో ఏమి చేయలేమని ప్యాక్ చేయడం మొదలు పెడతాం. అంటే పేపర్లన్నీ అక్కడ ఇక్కడ కింద మీద పడుంటే ఏం చేస్తాము?
ప్యాక్ చేసి ఫైల్ చేస్తాం. ఆ ఫైలింగే యకృత్తు అంటే కాలేయము ఏం చేస్తుంది, గ్లైకోజెన్ అనే ఒక సంక్లిష్ట పిష్ట పదార్థాన్ని తయారు చేస్తుంది. గ్లైకోజెన్ను ఎంత 150 గ్రాములు ఉంది, 5 గ్రాములు ఖర్చు పెట్టేదానికే ఒక గంట గంటన్నర నడవాలి, మనం నడవటం లేదు. ఎలా ఖర్చుకోవాలి, వేరే రకంగా చేయాలి. కొలెస్ట్రాల్ రెడీ చేయండి, ట్రైగ్లిసరైడ్స్ రెడీ చేయండి, రుమెటిక్ ఫ్యాక్టర్ రెడీ చేయండి, మూల సంధి సందుల్లో తట్టండి, రక్తనాళం గోడల మీద తట్టండి, కొబ్బు హార్ట్ బ్లాక్ అయిపోయింది, కొలెస్ట్రాల్ ఎక్కువైంది, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువైంది అంటే మీకు బీపీ రెడీ అవుతోంది. రక్తనాళపు గోడల్లో ఈ కొవ్వు వెళ్ళి అంటుకోవడం మొదలుపెట్టిన తర్వాత బీపీ వచ్చింది, ట్యాబ్లెట్ తగో, బీపీ వచ్చింది ట్యాబ్లెట్ తీసుకోండి, సంధివాతం వచ్చింది ట్యాబ్లెట్ తీసుకోండి. కానీ అసలైన కారణం ఏమిటి, మన దేహంలో రక్తంలోకి గ్లూకోజు దిడీర్ దిడీర్ అని వెంట వెంటనే మనము నింపటము నిజమైన కారణము. ఇది ఎవరూ చెప్పట్లేదు మీకు. ఇంకా ఎక్కువైతుంది, కొవ్వు తయారు చేయండి, ఇంకా ఎక్కువ అవుతుంది, మాంసం తయారు చేయండి. ఒక్కొక్కరు ఊదుకోవడం మొదలుపెట్టారు. దాన్ని ఊబకాయమని పేరు, స్థూలకాయము రోగము. మీకు వైబ్రేషన్స్ ఇస్తాము, ప్రోటీన్ ఆహారం ఇస్తాము, ఇది చేస్తాము అది చేస్తాము, మీరు తక్కువ అవుతారు, మీ కిడ్నీ లేచిపోతుంది అంతలో. అంటే నిజమైన కారణం ఏమిటి, ఇక్కడ మీరు తింటున్న ఈ ఇడ్లీలు దోశలు చపాతీలు ఈ కాఫీలు ఈ టీలు మీరు ఒక్క గంట నడవకపోవటం అని ఎవ్వరూ చెప్పట్లేదు. అంటే మీరు ప్రతిదినము ఒక గంట నడిస్తే 5 గ్రాములు గ్లూకోజ్ ఖర్చు అవుతుంది, మళ్ళీ 5 గ్రాములు లోపలికి రావచ్చు. లేదు, మీరు ఇన్సులిన్ చుచ్చుకుంటే ఏమవుతుంది, జీవకోశంలోకి గ్లూకోజ్ వెళ్తుంది, అక్కడ మనం పని చేస్తే ఖర్చు అవుతుంది కార్బన్ డైఆక్సైడ్, గ్లూకోజ్ గెట్స్ బర్న్డ్. C6H12O6 ప్లస్ ఆక్సిజన్ గివ్స్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఎనర్జీ శక్తి. అంటే గ్లూకోజ్ను ఆమ్లజనకంతో మనము కాల్చాలి, అప్పుడు శక్తి వస్తుంది. అర్థమైందా, అంటే మనం ఏమీ చేయట్లేదు, లోపలికి పోయిన గ్లూకోజు కొద్దిసేపు ఉండి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఏమైంది, అంతలోకి పొట్టలావైంది, ఎముకల సందుల్లో కల్మషాలు చేరుకున్నాయి, థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, బీపీ వచ్చింది, బ్లాక్స్ అవుతున్నాయి. అన్నిటికీ ఒక్కొక్క ట్యాబ్లెట్ తీసుకో, ఎంతసేపు లైఫ్ లాంగ్ తీసుకుంటూ ఉండు. మూల కారణం ఏంటి, ఇక్కడ మనం తింటున్న ఈ పదార్థాలు గ్లూకోజ్గా నియంత్రణ లేకుండా వెంట వెంటనే రక్తానికి గ్లూకోజ్ని చేర్చటము. అంటే మూలభూతంగా మనం తింటున్న ఆహార పదార్థాలే మనకు రోగాన్ని తెచ్చి ఇస్తున్నాయి. ఈ విషయాన్ని ఏ డాక్టరు ఏ విజ్ఞాని చెప్పటం లేదు. దానికి తోడేం చెప్తున్నారు, ఈ మందు తీసుకో ఈ మందు తీసుకో ఈ మందు తీసుకో. సో ఓహో గ్లూకోజ్ ఎక్కువైందా, మెంతాకు రసం తాగండి, కాకరకాయ రసం తాగండి, పొద్దున లేచి ఆవు ఉచ్చలు తాగండి. గ్లూకోజ్ తక్కువైంది కానీ ఇక్కడి నుంచి వస్తూనే ఉంది. అంటే రోజు తాగుతూనే ఉండండి, లైఫ్ లాంగ్ ఈ ట్యాబ్లెట్ తీసుకుంటూనే ఉండండి. ఇది ఈ డాక్టర్లు చేస్తున్న డ్రామా. అర్థమవుతుందా, అంటే నిజంగా ఈ రోగాన్ని మనం మన దేహం నుంచి పూర్తిగా నిర్నామం చేసేదానికి దారి లేనే లేదా. మన పిల్లలు ఈ రోగంతో బాధపడాల్సిన కర్మ మనకు దేవుడు రాసి పెట్టాడా, అదొకటి. మన దేశంలో అంతా దేవుడు, మీ పిల్లల నోట్లో మీరు నూడిల్స్ ఈ పాలు ఈ చపాతీలు ఈ కోడిగుడ్లు వేస్తుంటే రోగాలు కాక ఇంకేమొస్తాయి. అంటే మన దేహంలోకి రక్తంలోకి గ్లూకోజ్ను నిదానంగా నియంత్రణతో సమతూలనంగా సంయమంగా
సరఫరా చేసే ఆహార పదార్థాలని మనం గమనిస్తే, ఆ పదార్థాలని మన నోట్లో వేసుకుంటే, గ్లూకోజ్ 5 గ్రాములు 2 గ్రాములు 3 గ్రాముల కంటే ఎక్కువ రక్తంలోకి చేరకుండా ఉండేట్లు చూసుకుంటే ఈ రోగాలన్నిటికీ మనం తిలాంజలి ఆడబోదు. తిలాంజలి తిలాంజలి అంటే ఏమిటి? తిల్ అంటే ఏమిటి? నువ్వులు అంటే ఎవరైనా చస్తే మనం ఏం చేస్తాం? నోట్లో నువ్వులు వేసి నారాయణ నారాయణ అంటాం. ఎందుకు? నువ్వుల్లో ఎంత అద్భుతమైన ఔషధి గుణాలు ఉన్నాయంటే, చచ్చిపోయిన వాడికి ఏదైనా అప్పితప్పి లోపల ప్రాణం ఇంకా ఉంటే నువ్వులు లేపి తీసుకొస్తాయని. దట్ ఈస్ ద రీజన్ వై వీ డూ దట్. అందులో అద్భుతమైన జీవసత్వాలు ఉన్నాయి. చెప్పాను కదా, నువ్వుల్లో 100 గ్రాముల్లో 1 లీటర్ పాలలో ఉన్నంత కాల్షియం ఉంది. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.